హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ చల్లచల్లని వాతావరణంలో వేడి వేడిగా పకోడీలు వేసుకుందాం. అది కూడా ఆనియన్తో కాకుండా క్యాబేజ్తో ట్రై చేద్దాం. చాలా టేస్టీగా, చాలా డిఫరెంట్గా, చాలా బాగుంటాయి. అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా క్యాబేజీని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేయడానికి ట్రై చేయండి. దాంట్లో ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత సాల్ట్, ఒక గుప్పడి కరివేపాకు, పసుపు, ఒక స్పూన్ కారం, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ముందు బాగా వీటిని అన్నింటినీ మిక్స్ అయ్యేలాగా కలపండి. అప్పుడు దీంట్లోంచి కొంచెం వాటర్ రాస్తుంది. మొత్తం అంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు శనగపిండి వేసుకుందాం. శనగపిండి కూడా వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత దీంట్లో కొంచెం క్రిస్పీగా రావడం కోసం కొంచెం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోండి. బియ్యం పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా బాగుంటాయి. బియ్యం పిండి చూసుకొని వేసుకొని మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వేసుకోండి. వేసిన బియ్యం పిండి కూడా వేసిన తర్వాత బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఈరోజు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మొత్తం తీసుకొని కొంచెం కొంచెంగా చిన్న చిన్న బౌల్స్లో వేసుకోండి. పకోడీలాగా దీంతో వడల్లాగా కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే పకోడీలానే వేసాను. వడలు కూడా సేమ్ టేస్ట్ ఉంటే షేప్ మారుతుంది. అంతే వడల్లా వేసుకున్నా బాగుంటాయి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. వేపిన తర్వాత టమాటో కెచప్తో కానీ లేదంటే నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. వేడి వేడిగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి. అంతేనండి, సింపుల్గా అండ్ ఆనియన్ ఉపయోగించకుండా ఓన్లీ క్యాబేజీలతో కూడా పకోడీలు చాలా బాగుంటాయి. టిష్యూ పేపర్లో తీసేసుకుని సర్వ్ చేసుకోవడానండి. ఇప్పుడు పిల్లలకి అయితే టమాటో ఖర్చుపు అయితే నచ్చుతుంది. ఇది ఎలా తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.